Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ఒకే సత్యాన్ని వివిధ రకాలుగా ఎలా చూడవచ్చో చెప్పండి. ఈ పరమసత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవడంలో మూడు దశలుంటాయి. బ్రహ్మం, పరమాత్మ మరియు భగవంతుడు. శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. బ్రహ్మమన్నా పరమాత్మ అన్నా భగవంతుడన్నా ఒకే విషయాన్ని సూచిస్తాయి. ఈ బ్రహ్మ సాక్షాత్కారం అనేది నిరాకార సాక్షాత్కారం. ఉదాహరణకు సూర్యుడు, సూర్యమండలం, సూర్యరశ్మి మూడు కూడా ఒకటే. కానీ ఈ సూర్యరశ్మి యొక్క సాక్షాత్కారం ఏదైతే ఉందో అది సూర్యమండలం యొక్క సాక్షాత్కారం కాదు. లేదా సూర్యమండలం యొక్క సాక్షాత్కారం సూర్యమండలంలో నెలకొని ఉండేటువంటి సూర్యదేవుని యొక్క సాక్షాత్కారం కాదు. వివశ్వాన్ అన్నారు. ఆ సూర్యదేవుని పేరు వివశ్వాన్. ప్రస్తుతం ఈ సూర్యమండలానికి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో అతడి పేరు వివశ్వాన్. అతని పుత్రుడైనటువంటి మనువుని వైవశ్వత మనువు అని అంటారు. ఇది వైవశ్వత మనువు యొక్క కాలం. ఇది చాలా చక్కటి ఉదాహరణ ఈ సూర్యరశ్మి, సూర్యమండలం, సూర్యదేవుడు అనేది. ఇవన్నీ కూడా ఒక్కటే అయినప్పటికీ ఈ సూర్యమండలం అనేది సూర్యదేవుడు అనేటువంటి వ్యక్తి కాదు. లేదా సూర్యరశ్మి అనేది సూర్యదేవుడు కాదు. కానీ అవన్నీ కూడా ఒకటే. దీన్నే అచింత్య భేదాభేద తత్వం అంటారు. వాటి యొక్క ఏకత్వం అనేది అచింత్యంగా ఉంటుంది. కానీ అదే సమయంలో అవన్నీ విభిన్నంగా కూడా ఉంటాయి. అందుకే ఈ బ్రహ్మ సాక్షాత్కారం అనేది భగవత్ సాక్షాత్కారమే. కానీ ఇది పాక్షికమైనటువంటిది. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు. ఆయన ఒక వ్యక్తి, కానీ మనలాంటి వ్యక్తి కాదు. ఆయన సచ్చిదానంద విగ్రహుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. విగ్రహ అంటే వ్యక్తి. భగవంతుడు కూడా ఒక వ్యక్తి. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. మూడు దశలున్నాయి పరమసత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవడంలో. మొట్టమొదటి సాక్షాత్కారం, అపరిపూర్ణమైనటువంటి సాక్షాత్కారం ఏమిటంటే ఈ నిరాకార బ్రహ్మం. దీనికి కొంత పురోగతి చెందినటువంటిది పరమాత్మ సాక్షాత్కారం. అంతిమమైనటువంటి సాక్షాత్కారం పూర్ణ పురుషోత్తమ భగవానుడు అయినటువంటి కృష్ణుణ్ణి తెలుసుకోవడం. ఈ విధంగా మూడు దశలనే ఉన్నాయి. ఆది పురుషం